తర్వాత ఇతర భాషలో మాడచ్చు. దానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. మన దేశంలో అంతా అనేక భాషలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి మనం వాటిని నేర్చుకోకుండా ఉపయోగపడే వాటిని తర్వాత అన్ని విషయాలు ఇమిడి ఉన్న సంస్కృతాన్ని నేర్చుకోకుండా మనం ఇతర భాష వైపు వ్యామోహం పోతాం. అది ఫస్ట్ మదర్ టంగ్, ఆఫ్టర్వర్డ్స్ బ్రదర్ టంగ్, అండ్ దెన్ అదర్ టంగ్, ఎనీ టంగ్. దట్ మై సింపుల్ అడ్వైస్ టు పీపుల్. మిత్రులారా, ఈరోజు ఈ పుస్తకం నిజంగా చాలా మంచి ప్రయత్నం. ఇది మన భారతీయ యువతకు అర్థమయ్యే రీతిలో మన సనాతన ధర్మాన్ని చేరవేయాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నా మాటలు నేను చెప్తుంటాను. ఈ అంతర్దర్శన పుస్తకం ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. భారతీయ సంస్కృతిలోని అనేక అంశాలు ఈ పుస్తకంలో భాగంగా ఉన్నాయి. భారతీయ మూలాలు, వేదాలు అనే అంశం వదులుకొని తాత్విక భావనలు, శిల్పతత్వం, యజ్ఞం, హోమం, గణితం, పురాతన భారతీయ విజ్ఞానం, దేవాలయ నిర్మాణం సహా అనేక మంది మన చారిత్రక పురుషులు, చరిత్రగతిని మార్చిన అందరూ గురువుల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రతి పేజీలో ఎన్నో సనాతన విషయాలను సనూతన మార్గంలో ఈ పుస్తకం కళ్ళకు కట్టింది. సంస్కృతం, తెలుగు నుంచి అనేక శ్లోకాలు, పద్యాల ద్వారా ప్రతి అంశాన్ని ఈ పుస్తకం స్పృశించింది. భారతీయ సంస్కృతి మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతిని కూడా ఈ పుస్తకం ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇలాంటి ఎన్నో ఉదాత్తమైన భావాలు, ఉద్వేగాలు అవన్నీ భాగమై ఉన్నాయి. ఇవన్నీ ముందు తరాలకు చేరువు కావాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ముందుగా మన భాషను మరింత చేరువు కావాలి. మన పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో జరగాలి. పరభాష దాస్యపు పంజరాలలో బందీగా ఉన్నంతకాలం వర్తమానం గత వైభవాన్ని అందుకోలేదు. ఇదే ప్రగతిని ప్రతిఘటించే అవరోధం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దీంట్లో ప్రభుత్వాలతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ ప్రయత్నం విజయవంతం కాదు. ఇది మన పని కాదు, వాళ్ళ పని అని అని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఇది మన పని అనుకోవాలా. ఈ ప్రయత్నంలో భాగంగా వారు తీసుకొచ్చినట్టు ఈ పుస్తకం చాలా అద్భుతమైంది. ఒక మాటలో చెప్పాలంటే అందరూ చదవదగింది, చదవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాల్సి ఉంది. దీన్ని మరింత సులభంగా, సరళంగా మన సంస్కృతిని చేరవేసే ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రయత్నం చేసిన డాక్టర్ పూసపాటి శంకరరావు గారిని మరొకసారి మనసారా అభినందిస్తూ ఈ స్ఫూర్తి భవిష్యత్తులోని మరింతమందికి ఆదర్శం కావాలని చెప్పని ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్.